ಅಲ್ಲದೆ ಧ್ಯಾನ ನೋಡೋದು ಪ್ರಾರಂಭಿತಿ ಆದ್ದರಿಂದ ನಡುವು ಉಟಾ ಉಚ್ಚಿ ಕರ್ಮಗಳನ್ನು ಅಲಗ ಮೂಸಿ ಆ ಚೇತುಗಳನ್ನು ಮುಖ್ಯಂಗಾ ಭುಜಸ್ಕಂಧಮಗಳು ಲೂಸ್ಗಾ ರಿಲ್ಯಾಕ್ಸ್ಗಾ ಪೆಟ್ಟುಕೊಂಡು ಚೇತುಗಳನ್ನು ಒಡೆಯನ್ನು ಉಚ್ಚಿ ವಿಶ್ರಾಂತಿಗಾ ಕೂರ್ಚೋವಾಲಿ ವಿಶ್ರಾಂತಿಗಾ ಅಂತ ನಡುವು ಉಚ್ಚಿ ಕೂರ್ಚೋವನೇ ನಾ ಅಭಿಪ್ರಾಯ ಕಾದು నడుమప్పుడైతే నిటారుగానే ఉంటుంది కానీ దేహం మటుకు బిగుసుకిపోయి ఉండరాదు బిగింపు ఉండకూడదు మీరు చూసుకోండి మీ దేహంలో కొంత బిగింపు ఎక్కడైనా మీకు వచ్చింది అంటే మీలో కొంచెం టెన్షన్ ఉందన్నమాట చూడండి పొట్ట యొక్క కండరములు కనుక బిగించి ఉంటాయి మీరు మీరు చూస్తే తెలుస్తుంది ఓహో లేదనుకున్నానే ఉందే అని మీకు అది తెలుసు అలాగే పొట్ట యొక్క కండరాలు కొంచెమైనా బిగిసి ఉన్నాయి అంటే మీ లోపల ఏదో కొంత ఒక్కొక్క టెన్షన్ ఇంకా ఉందని అర్థం కాబట్టి ఆ పొట్ట యొక్క కండరాలను రిలాక్స్డ్గా పెట్టుకోవాలి తర్వాత చెస్ట్ ఎవరైనా కొంచెం బిగుసుకుని ఉన్నట్లు అనిపిస్తుందంటే మీలో ఏవో భయాలు బెంగలు ఉంటేనే అలా అనిపిస్తుంది అలా ఉండకూడదు భయాలు పెద్దలు ఉండకూడదు అయ్యేదేదో అవుతూ ఉంటుంది అంతా పరమేశ్వరుని అనుగ్రహమే అని శరణాగతి చేసి వదిలేయాలి కానీ ఇలా భయాలు పెద్దలు పెట్టుకోవాలి అలా ఎప్పుడైతే మీరు నచ్చలేకుంటున్నారో ఆ టెన్షన్ కూడా పోయి చెస్ట్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది ఇప్పుడు మీరు ధ్యానంతరంలో కూర్చున్నారు కదా దేహాన్నంతరం ఒక్కసారి చూసుకోండి కదలకుండా స్థిరంగా అదే సమయంలో సావధానంగా విశ్రాంతిగా ఉన్నది ఇన్ని లక్షణాలు పట్టాలి దేహానికి కదలకూడదు బిగిసి ఉండరాదు విశ్రాంతిగా ఉండాలి సావధానంగా ఉండాలి ఆ విధంగా ఈ దేహము గలదు మంచిది పెదవులపై చిరునవ్వు ఉండాలి ఇప్పుడు ఒక్కసారి మనస్సును చూడండి మనస్సులో ఉన్న సంకల్పములను అన్నిటినీ జారిపోయేట్లా చేయాలి డ్రాప్ చేసేయాలి అన్నిటినీ అది ఎలాగా అని అడగకూడదు ప్రశ్నలు సమాధానాలు ఏమి లేవు మనస్సు వేసి చూడము మనస్సులో ఉండే సంకల్పాలను అన్నిటినీ జాగ్రత్త విడిపోవలేము ఇల్లు వాకిలి జీవితము డబ్బు దశకం ఇలా మొదలైన పిల్లలు ఈ రకమైన సంకల్పములను అన్నిటినీ నిలబెట్టి నేను నా బ్రతుకుతో ఆ సంకల్పాలను కూడా నిలబెట్టి దేవుడు ఇది అది అని మొత్తానికి అటువంటి సంకల్పాలను కూడా విడిచిపెట్టేయాలి ఎలాగా నడవద్దు విడిచిపెట్టేయాలని మీరు అనుకుంటే గురించి జారిపోతుంది అంతే ఇప్పుడు చూసుకోండి మనస్సు ఆకాశం వలె నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నది ఏమి సంకల్పాలు లేవు ఈ విధంగా దేహము కదలడం లేదు మనస్సు కదలడం లేదు ఇది ధ్యాన నిద్ర ధ్యానం ఏదైనా ఇది స్టార్టింగ్ పాయింట్ ఆరంభం ఇది ఏ ఇప్పుడు దేహమును పరిశీలించవలె కుడికాలు మొత్తం కుడికాలంతా ఎడమ కాలు
seat, optional or departed. E bhagam, krimti bhagam, dehamu yokka, e krimti bhagam. Idi, uti. ప్రధానంగా దేహం యొక్క ఈ క్రింది భాగము పుట్టింది. పుట్టి కడుపు అబ్డోమెన్ అంటారు. కొంచెం పైకి వస్తే ఛాతీ, చెస్ట్, వాయు. కంఠము, కంఠము అంటే ఆకాశమే. నోరు లోపల ఆకాశము కలదు, నోటి లోపల ఆకాశము కలదు, కళ్ళ ఎందు ఆకాశము కలదు, ముక్కుల లోపల ఆకాశం. చెవుల లోపల ఆకాశం, సైనస్ అంటే ముక్కు పెట్టుకునే చెవు లోపల ఆకాశం, ఇది ఆకాశం. అంటే కంఠము ఆ పైనంతా కూడా ఈ విధంగా ఈ దేహము పంచభౌతికం. అంటే ఒకసారి క్రింది భాగము పృథివీ, పైన ఆపహ, అపైన అగ్ని, ఇక పైన వాయు, కంఠము అపైన ఆకాశం. నేను ఈ పంచభౌతిక దేహమునందు ఉన్నాను, ఈ దేహమే నేను అనేది తప్పు, ఈ దేహమునందు నేను ఉన్నాను. నేను ఈ దేహమునందు ఉన్నాను. నేను ఉన్నాను, ఈ దేహము నందు ఉన్నాను. నేను ఈ దేహము నందు ఉన్నాను. ప్రధానంగా దేహమంతా ఉన్న హృదయ స్థానము నందు ఉన్నా. హృదయం మెదడు కాదు, హృదయం. నేను ఈ హృదయము నందు ప్రేమ స్వరూపుడనై ఉన్నాను.
ajemu raya mampu nidhana mudaya mampu alam tabaina raya galadu anti ee hrudaya mampu nenu raya mampu yanai ప్రేమయే దైవం Thank you.